అది మర్చిపోయా? యూజ్లెస్ ఫెలో. బ్రదరు రండి. ఏంటండి? ఇదిగో మారే. ఏంటండి స్పీడ్గా రాసేయడం కాదు, ఎంత రాసామన్నది ముఖ్యం. ఏంటండి ఆల్ ద బెస్ట్. ఏంటయ్యా జేబులో పెన్ లాగేసుకున్నావు? పోలీసుల చేతుల్లోంచి గన్ లాక్కుంటేనే దిక్కు లేదు, పెన్ లాక్కుంటే గిజగిజలాడతావేంటయ్యా? అయినా నీ పెన్ ఎంత ఉంటుంది? మహా ఉంటే 10 రూపాయలు. 50 ఇస్తా, నీకేమైనా అభ్యంతరమా? దండం అండి. 50కే దండమా? అందుకు కాదు సార్, మీ తమ్ముడికి పెన్ ఇవ్వాల్సిన అవసరం, అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి. రియల్ యు ఆర్ గ్రేట్. టైం కి పెన్తో కనబడినందుకు నీకు థ్యాంక్స్. ఏమిట్రా? జగన్నాథరావు గారు వచ్చారమ్మా. జగన్నాథరావు గారంటే? జగన్నాథరావు గారంటే జగన్నాథరావు గారమ్మా. అదే ఎవర్రా? లలిత వాళ్ళ నాన్నగారు. లలిత? లలిత ఎవర్రా? జగన్నాథరావు గారు అమ్మాయమ్మా, తప్పుకో. చాలా సంతోషం, కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి నేను చాలా చాలా విన్నాను. నా గురించి ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు, కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు. అవి విన్నాక డబ్బు దొరదే అనుకోండి, లేక నా అభిరుచి అనుకోండి, మీ ఇష్టం. నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని 5 లక్షలు పెట్టుకున్నాను. ఏది మన గాంధీ గారి? కాదు కాదు, గాంధీ గారి బొమ్మని. ఎక్కడ? అమెరికాలో. కరెక్ట్. హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ టైలర్ తలపిన్నుని 50,000 పెట్టుకున్నాను. ఇది మాత్రం డబ్బు దొరదండి. ఈస్ కరెక్ట్. ఇలా వింత వింత వస్తువులు, విచిత్రమైన వస్తువులు కొనడం నాకు సరదా. అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను. ఆ కుర్చీన? అదే. ఎంత కావాలో చెప్పండి, ఇవ్వటానికి నేను సిద్ధం. చూడండి జగన్నాథరావు గారు, ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది. మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు, నవ్వారు, నవ్వించారు, మనవాళ్ళు నాడించారు, మనవరాలకు జోలపాడారు. మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రే అని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి. అయినా రఘురామయ్య గారు, అతనిది కొత్త నోట్ల పిలపిల్లాడే వయస్సు, ఏదో అంటాడు. మీరు కాస్త ఆలోచించి క్షమించండి. ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒక్కటే. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు, మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడనే అర్థమైంది. వస్తాను. జస్ట్ ఎ మినిట్ జగన్నాథరావు గారు. మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది, మీరేదో దాస్తున్నారు. పర్వాలేదు చెప్పండి. మీ అబ్బాయి రాము ఇతనే కదూ? అవును. నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాడు. క్షమించండి జగన్నాథరావు గారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు. మీరు ఆడపల్లివారు, వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని. తప్పకుండా జరిపిద్దాం. కానీ ఒక విషయం. ఏమిటి? నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు. మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి. అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని. అంతేగా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే. అంతే ఏంటండి అంతే? తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి. అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి మీ కూతురుతో పాటు. బాగుందయ్యా, వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా? బాగుందండి, మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా? కూతురు తప్ప కొడుకులు లేనివాణ్ణి. అల్లుడు నా కొడుకు కావాలని, నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా. లక్షలిస్తానన్నా ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు, ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు? అది గ్రహించే ఈ సంబంధం వదులుకోవలసి వస్తుంది. వస్తా. నాకెందుకమ్మా బాధ? ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు, బంగారు గనులు లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ? జింగిల్ జింగిల్ జానా? యా. ఏంటా బాసా? కొంకిణి. ఏంటి ఆ చేతగారి చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? ఏ నీకు కూడా చూపించనా? చూపించు.
నేను చూపించేదేదో నేను చూపిస్తా. అమ్మని అమ్మమ్మ. జింగిల్ జింగిల్ జా, ఇది బొమ్మన చందన, సిస్టర్ ఆఫ్ వందన. అలాగా నాకు తెలీదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా, నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆడిన ఆడపిల్ల కాదు, వసే రావులమ్మా. నన్ను ఎడాపెడా పీకి నుండి నాలుగు పీకి, మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే ఏంటి? మా తింగర్దే రంగాన్ని పీకిందా? ఏమిటి, దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకేవా? పోసి నా తింగర్ బుచ్చి, రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి రింగు? ఈ రింగు ఆ రంగాది బయటలో నొక్కేసా. ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయింది అనుకో. జింగిల్ జింగిల్ జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా, మన ఊళ్ళో రాములవారి గుడి ఉందా? అష్టలక్ష్మి గుడి ఉందా? వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో. వేసా? ఫ్యామిలీ సాంగే. సరిగ్గా ఈ టైంకి రంగా వాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా, వచ్చేస్తున్నారు. నువ్వు ఇంకా లంకించుకో. వటపత్రశాయికి వరహాలలాలి, రాజీవ నేత్రునికి రతనాలలాలి, మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి. అమ్మా చందన, ఫుడ్ బెడ్డు లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు? నా మాట విని సింగిల్ ఇడ్లీ అయినా తినమ్మా. ఆ పాండురంగడు నిన్ను కాపాడతాడు. ఏమ్మా, ఈ పిల్ల నీకేమవుతుంది? మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీదేవా తల్లి మీరు? కాదు, నేను రఘురామయ్య గారి భార్యను. మీరా? నమస్కారం. నమస్కారం అమ్మా. చందన మా చెల్లెలు. నమస్కారం. అంటే చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి? మంచి భర్త రావాలని, మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. నమస్కారం. నమస్కారం. వస్తానమ్మాయి. ఈ నైట్ ఆంటీ అంకుల్ తో బాగా వర్కౌట్ చేస్తుంది. మన పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దుప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు లక్ష్మి. నీకు రహస్యం చెప్పనా? తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగో చెప్పమంటావా? పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డపూతిళ్లలో నిద్రపుచ్చుతారు. పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు తెల్లచీరే కట్టుకుంటుంది. ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు. అబ్బా, ఏమిటండి ఆ మాటలు? అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా, అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను. అందానికి అందం, అందాన్ని మించిన మంచితనం, మంచితనాన్ని మించిన భక్తి. మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు, నాలికంత పొడుగు. ఏమిటి విషయం?
అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే. రంగడికా? లక్ష్మి, నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడా కనిపించదే? మెట్లన్నీ కడిగేసున్నాయిగా, బహుశా గుళ్ళోకి వెళ్ళిందేమో. పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం, ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం. నమస్కారం. 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 నేను చెప్పానుగా, ఆ పిల్లకి అక్క, మా వారు. నమస్కారం. నా పేరు వందన. బొమ్మన చందన మా చెల్లెలు. ఇది ఎక్కడ కనిపించదమ్మా? నూటక్క దంపతుల పాదాలు కడిగితే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు. చాలా మంచి అమ్మాయి అండి. ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్లో నిలబడదాం. మీరా? నమస్కారం అండి. ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం. అతని పేరేమిటమ్మా? పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట పెడితే ఆయన నల్లరి పెట్టినట్టు అవుతుందేమోనండి. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జానా? అదేం భాషమ్మాయి? అది ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం. లవ్ కోడట. ఏమిట్రా, నువ్వే పెట్టుకుని తింటున్నా? ఆకలేసిందమ్మా. ఏంటా సైగలు? అవి ఏం లేదురా, భార్యాభర్తలు అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది. పాయింట్ గ్రన్నాన్న. నిన్న గుళ్ళు గుళ్ళు. ఏంటమ్మా, దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా? అంత నవ్వే జోక్ కాదు, పాయింట్ గ్రానాన్న. అక్కడ ఓ అమ్మాయిని చూసాం, ఎంత బాగుంటుందో. అలాగా? పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియవురా. ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమనండి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాకు నచ్చింది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల, అందుకని. నీకెన్నిసార్లు చెప్పానమ్మా, పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని. రే రే రే, కాస్త నా మాట వినరా. నే విన నాన్న, బెల్లం ఉంటే చేమలు, బెల్లం ఉంటే చిరాకులు తప్ప. బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి. గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు. రంగా, ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా. ముందో ఏంటినో దారికి తేవాలి. నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళు ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా. అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్లి. అంతేనా? అంతే. జింగిల్ జింగిల్ జా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. తింగర బుచ్చి, ఆ రంగా రింగు హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారేవి కదా, మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని. వస్తే రాని, అతన్ని ముగ్గులోకి లాగడానికే కదా ఈ ముచ్చాల ముక్కు ప్రాక్టీసు. జింగిల్ జింగిల్ జా, కొట్టేసి నా రింగ్ ఏది? రింగ్ నాకేం తెలుసు? మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా? వెడ్డింగ్ రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మా తోటమ్మ చెప్పింది. ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ట్ చేశావు. వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు. మంచిదేగా, పెద్ద హిట్ అయిపోద్ది, నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు.
పిచ్చి.